ఆదివారం విత్ స్టార్మా పరివారంలో అద్భుతంగా సాయంత్రం సీరియల్ బ్యాండ్స్ అండ్ మధ్యాహ్నం సీరియల్ బ్యాండ్స్ బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. మరి ఇప్పుడు గేమ్ ని కాసేపు పక్కన పెట్టి సరదాగా కబడ్డీ ఆడుకుందాం. ఈ కబడ్డీ ఎలా ఉండబోతుందంటే, ఇక్కడ చాలా మంది జోడీలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇటువైపు నుంచి ఒక రెండు జోడీలు, ఇటువైపు నుంచి ఒక రెండు జోడీలు వస్తాయి. వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ కబడ్డీ రూల్స్, ఒకే ఒక రూల్ మా తరపు నుంచి ఏంటంటే, నేను అవినాష్ ఒక జోడీ అనుకో, అవతల నుంచి కూతకు వచ్చిన వాళ్ళు ఎవరైనా అబ్బాయిని టచ్ చేసినా అమ్మాయి కూడా అవుట్ అయిపోద్ది, బికాజ్ యూఆర్ అ కపుల్. ఓకే, సో ఇలా ఫోర్ మెంబర్స్ ఫ్రమ్ దిస్ సైడ్, ఫోర్ మెంబర్స్ ఫ్రమ్ దిస్ సైడ్, మీరు డిసైడ్ చేసుకొని చెప్పండి. 5 సెకండ్స్. ఈ వయసులో మీకు అవసరమే ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్? సో ఒక పక్క సాయంత్రం సీరియల్ అండ్ ఇంకో పక్క మధ్యాహ్నం సీరియల్, ఆర్ రెడీ టు ప్లే కబడ్డీ? మరి జాగ్రత్తగా వస్తారు కానీ జెంటల్ గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నిఖిల్ నువ్వు ఇక్కడికి వచ్చావు అనుకో, డాక్టర్ బాబుని టచ్ చేసావు అనుకో, శోభ కూడా అవుట్. శోభనే టచ్ చేస్తా. మీ వెనకతలు నేనున్నా, మీరు ఎవరికి భయపడద్దు, లుంగి ఓడిపోద్ది. ఓకే, ఫస్ట్ కూతకి రాబోతుంది ఇటువైపు నుంచి. Can you please come? ఒకసారి రానా. ఆ అమ్మాయిని ఎత్తుకున్న విధానం చూసావా నువ్వు? ఎన్నో రోజుల నుంచి అలవాటు ఉన్నట్టు. ప్రియాంకను ఎప్పుడన్నా అలా ఎత్తుకున్నావా? యూ సిగ్గర్ బాయ్. ఒకసారి సేమ్ అలాగే ఈవెంట్ కూడా ఎత్తుకుంటే చూడాలని. ప్రియాంక కూతకెళ్తుంది జస్ట్ ఫర్ షివ్స్ హగ్. ఆగో, అరే హగ్ చేయించుకోవాలని, బాగా తొందర ఉంది. ఏంటి, ఏమైంది? మండిపోతుంది ఎక్కడో కాలు. అమర్దీప్ గెట్ అవుట్. నిఖిల్, బికాస్ నీ పార్ట్నర్ ఎల్లి ఆడింది కాబట్టి ఇద్దరు అవుట్. సో ఇటువైపు నుంచి ఎవరైనా అమ్మాయి మాత్రమే కూతకెళ్ళాలి ఈసారి. నువ్వు భయపడుకుని వెనక నేనున్నాయి. పట్టే 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 తెలంగాణ బిడ్డరో కరాబుంది లడ్డూరో, కరాబుంది లడ్డూరో. తమ్ముడు నువ్వు కోట్ ఇక్కడ ఉంటే నువ్వు ఆమీర్పేట పోతున్నావా? వాట్ రే యు లోక జ్ఞానం నాట్ హావింగ్. ఐఎమ్ సో సారీ, మీరు ఈ గేమ్ నుంచి అవుట్ అయిపోయారు. కంగ్రాచులేషన్స్. ఓకే, బట్ ఐఎమ్ గివింగ్ దిస్ టీమ్ అ
అనదర్ ఛాన్స్. ఎందుకంటే పవన్ సాయ్ అండ్ ఇంకో ఇద్దరు అమ్మాయిలు జంట ఉంది కాబట్టి ఒక జంట ఇక్కడ నీ ఆగమేంద్ర. కూతకెళ్ళేది నేను ఆడతా. ఈసారి కూతకి ఇటువైపు నుంచి మళ్ళీ రాబోతుంది లాస్య. అండ్ కూత ఇస్ వెరీ ఇంపార్టెంట్ నాన్న, మీ టీం వాళ్ళు ఆల్రెడీ చాలా క్రిటికల్ పొజిషన్ నిలబెడతా. అదే భయం. కబడ్డీ కబడ్డీ అనాలి. మిస్టర్ షిప్ వన్స్ అగైన్ ప్లీజ్. ప్రోగ్రామ్ కి వచ్చిన ప్రతిసారి ఎంత సైలెంట్ గా ఉంటాడంటే పాపం చాలా ఒబీడియంట్, వెరీ డిసిప్లిన్డ్, కానీ ఆ పట్టు చూస్తుంటే భయ్యా వాడు అమ్మాయిలను స్లిప్ లో క్యాచ్ పట్టినట్టు పట్టిస్తాడు. అంత పర్ఫెక్ట్ గా ఏ మొగుడు ఏ పిల్లల్ని సార్ గేమ్ సార్ ఇది వండర్ఫుల్ గేమ్ ప్లే, మీరు చాలా అద్భుతంగా ఆడారు. వన్ లాస్ట్ అవకాశం ఇస్తున్నాను. నేను ఆడతా. ఓ మహేంద్ర నేను ఆడతాను. నీలాంటి దరిద్రపు గుర్తు కదా నేను ఎక్కడ చూడలేదు. అయినా పర్లేదు నేను ఆడతా. ఏం సార్ ఒక పిల్లాడి ఆకలిని పట్టించుకోరా మీరు. నాకెందుకో ఈ ఆట శివ్ ఒక్కడే ఆడితే బాగుంటది అనిపిస్తుంది. వాడు చూడు వాడు బొచ్చంతా పీకేసుకుంటున్నాడు. తేజస్వి చూస్తుందిరా బాబు. పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. వితౌట్ ఎనీ డిలే కూతకి మీరే వెళ్తున్నారండి, గో. నేను ఒక్కడే అవుట్ అయిపో శివ, అవుట్ అయిపో. కమాన్ శివ్, కమాన్ శివ్, ఒక 2 మినిట్స్ సక్ చేసుకోరా. ఆయన బాగా చూడండి అమ్మగారు. ఒరే ఒరే షుగరు ఏంట్రా నువ్వు ఇట్లా అవుతున్నావు. సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టర్ షిఫ్ కంగ్రాచులేషన్స్, 3-3 ముగ్గురు వికెట్లు నువ్వే తీసేసి గెలిచేసావు. ఎస్, ఇప్పుడు మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి మనం ముద్దు ముద్దుగా ఉన్న పద్దు రాబోతుంది ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. సో లెట్స్ ఆల్సో పద్మావతి. గిర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 
పెరిగే నడుమికి కొర కొర చూపుకి కరకర మన్నడిరా.